మనీ కంటిన్యూ చేయు, పాస్ గారు కంటిన్యూ చేస్తారు. అందరికి వందనాలు. మా మాట వినగలరా? ప్రైస్ లార్డ్ పాస్టర్ గారు, వినిపిస్తుంది పాస్టర్ గారు. క్లారిటీ ఉన్నాయా? వినిపిస్తుంది పాస్టర్ గారు. ఓకే, ఈ బుధవారము పొద్దున సమయము దేవుని సన్నిధిలో కూడి వచ్చి ప్రార్థన చేయడానికి, ఇంకా కొద్దిగా సమయము దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచు సమయము, ఈ గొప్ప సమయము, అందరం పొద్దునే లేచి ఏదైనా ప్రార్థన చేసి పనికి ఏదైనా కార్యక్రమకు వెళ్ళడానికి సిద్ధపరిచినప్పుడు మనము దేవుని సన్నిధిలు కూడి వచ్చి దేవుని వాక్యము ధ్యానించు. దేవుని వాక్యము మన అనుదినము, మన జీవితము స్టడీ చేయడానికి ఉన్న వాక్యం ఇది. మన జీవితములో ఉన్న ప్రతి కార్యము అది తప్ప కరెక్టా అది సరి చేయడానికి దేవుని వాక్యమే మనకు ప్రాముఖ్యం. దేవుని వాక్యం మనం చదవలేదా, దేవుని వాక్యం మనం చూడలేదా, మన జీవితము సరి చేయడానికి సాధ్యం కాదు. అన్ని విషయము మన జీవితం సరి చేయడానికి తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15-16 వాక్యం ఒకసారి చదవండి. ఎవరైనా ఒకటి వాళ్ళు చదువమ్మా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15 తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15-16 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ ఎరుగుదు గనుక నీవు నేర్చుకొని దృఢీమని తెలుసుకొనినని. ఎవని వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మీ చిన్న ప్రాయం నుండి దేవుని వాక్యం నేర్చుకుండాలి, ఆ వాక్యములు నేను నిలబడాలి. ఆ కిందే 17 చదువు, మ్యూట్ టోన్ చేసి చదువు 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ వేషణము వలన కలిగిన ప్రతి లేఖనము. కొద్ది కొద్దిగా చదవమ్మా. ఈ ప్రతి లేఖనం ఎందుకు దైవావేశం కలిగి ప్రతి సల్కారిత్తుకు మనం సిద్ధపడాలి, అందుకోసమే ఈ దేవుని వాక్యం. ఆ చదువు. ఉపదేశించుటకును, ఉపదేశత్తుకి దేవుని వాక్యం కావాలి, గండించడానికి. ఆ ఖండించుటకును, తప్పుదిద్దుటకును, తప్పు తిట్టడానికి, ఇంకా నీతియందు శిక్ష చేయుటకును, నీతియందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. ఒక్క మాట చెప్పిన మనం జీవితం సరి చేయడానికి ఈ వాక్యము అనుదినము మనం చదవాలి. వాక్యం చదవలేదా, ఈ వాక్యం వినలేదా, ఎందుకు సంఘములో ప్రసంగం చేసినది? మన జీవితం సరి చేయడానికి, మన జీవితం కరెక్ట్ చేయడానికి. అందుకోసమే దేవుని సన్నిధిలో అనుదినము ప్రసంగం చేసినది,
అదికోసము ప్రసంగం చేసినప్పుడు ఏం చెయ్యాలి? కరెక్ట్గా ప్రతి మనిషిని సరిచెయ్యడానికి కరెక్ట్గా దేవుని వాక్యం ప్రసంగం చెయ్యాలి. కరెక్ట్గా ప్రతి కార్యము సరి చేయడానికి మనం ప్రసంగములో ప్రతి విశ్వాసిని కరెక్ట్ చేయడానికి మనం ప్రసంగం చేసినది. లేదా పాస్టర్ గారికి కొద్దిగా టైము టైం ఉన్నాయి, అదికోసం ఏదైనా కొద్దిగా వాక్యం చెప్పడా, అది కాదు. ప్రసంగం చేసినది ఈ ఇప్పుడు ఈ పత్రికలు రాసిన క్రమంగా ప్రతి మనిషిని సరి చేయడానికి. సరి అయినది ప్రపంచంలో ఉన్నది ఒక్కటి దేవుడు, దేవుడు వాక్యమే. వాక్యం మిగిలిన అన్ని ఏదైనా కొద్దిగా కొద్దిగా తేడా ఉన్నాయి. అప్పుడు నేను చేసినది కరెక్టు, నా జీవితం కరెక్టు, నా మాట కరెక్టు, నా ఆలోచన కరెక్టు, మా స్పందం కరెక్టు, మా నిన్న అదే నేను చేసిన అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అందరూ ఆలోచన చేసినప్పుడు మేము చేసిన కార్యము అది కరెక్టా లేదా దేవుని వాక్యం వైపు చూసి మేము సరి చేయాలి. ఆ అర్థములు చూడాలి. ఆ మిర్రను చూసిన తర్వాత మేము చేసిన కార్యము మీకు అర్థమవు. అలాగనే అదికోసమే పాత నిబంధన కాలములో దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఎస్కేల్ గ్రంథము, నిన్న మనము చదివిన విషయం అది. ఎస్కేల్ గ్రంథములు మనం చదివారు ఏమి, 44:23 ప్రజలకు అపవిత్రమైనది పవిత్రమైనది మీ ఉపదేశించాలి. ఇది సామాన్యమైనదా, ఇది పవిత్రమైనదా, ఇది ప్రత్యేకం ఉన్నదా, అది ప్రజలకు మీరు నేర్పించాలి. అదొక సంఘ కాపిరి, ఒక యాజకుడు బాధ్యత. ఎస్కేలు 44:23 పోయిన క్లాసులు నేనుది చదివారు. ప్రతి ఒక్క సేవకుడు ఈ మూడు వాక్యము మీ బైబిల్లు మీ అండర్లైన్ చేయాలి. ఎస్కేలు 44:23, ఎస్కేలు 22:26, లేవియాకాండము 10:10 ఎందుకు, సేవకుడు ఒక సంఘ కాపిరి, ఒక యాజకుడు బాధ్యత. ప్రజలకు పవిత్రమైనది ఏమి తెలియదు. తెలియలేని సమస్యలు కార్యములు. నిన్న ఒక ఊర్లో వెళ్ళి నేను ఆర్సీఎంలు పుట్టి పెరిగిని చెప్పినప్పుడు ఆ ఊర్లో ఉన్న వారికి ఏమీ తెలియదు. ఆర్సీఎం నేను చెప్పి రోమన్ కాథలిక్స్ మాకు తెలియదు. తెలంగాణలో ఒక విలేజ్లో వెళ్ళి రోమన్ కాథలిక్స్ సంఘం ఏమి వారికి తెలియదు. కానీ ఆ ఊర్లు లేదు, సిఎస్సి లేదు, రోమన్ కాథలిక్స్ లేదు. ఇంకా 100 సంవత్సరమై ఒక శనివారం ఆరాధన సెవెంత్ డే ఒక సంఘం ఉన్నాయి. 100 సంవత్సరమై అక్కడ ఇంకా ఎక్కువ ఇంకో ఒక ఆదివారం ఆరాధన ఒక చిన్న సంఘం ఉంది. వేరే ఎక్కువ ప్రజలు ఉన్న ఒక ఊరు అక్కడ ఇంకా ఏమీ లేదు, వారికి ఏమీ తెలియదు. అలాంటి ఆర్సీఎం వాళ్ళు లైక్ రోమన్ కాథలిక్స్ ఎవరిని తెలియలేని వ్యక్తికి బైబిల్, ఏము బైబిల్ సంబంధమై ఏం కార్యము తెలియదు. అందుకోసం ప్రతి కార్యం నేర్పించడానికి మనకు బాధ్యత ఉన్నాయి. అందుకోసము మనం అది చెయ్యాలి. ఈ మూడు వాక్యము మర్చిపోకూడదు. హోషేయ గ్రంథము 4:6 మా ప్రజలకు పరిజ్ఞానము లేదు, అందుకోసము ప్రజలు తప్పిపోవును.
వారికి వివేకము తెలివి లేదు, జ్ఞానం లేదు, అదికోసము ఆ ప్రజలందరూ తప్పిపోను. దేవుడు వాక్యం చెప్పింది అది మర్చిపోకూడదు. నేను పోయిన వారికి క్రిస్మస్ విషయం కోసం చెప్పారు, క్రిస్మస్ మనకు అవసరం ఉన్నాయా లేదా? క్రిస్మస్ మనకు అవసరం లేదు, దేవుని వాక్యములు రాయబడి లేదు. అది కొన్ని సంప్రదాయములు, అలాగనే సూర్యదేవుడు కుమారుడు పుట్టినరోజే, అదికోసమే అందరు స్టార్ పెట్టినది, అందరు చిన్న చిన్న వెలుగు పెట్టినది, స్టార్ పెట్టినది సూర్యదేవుడు పుట్టినరోజే. అదికోసము మనకు అది అవసరం లేదు. ప్రతి ఒక్క ఇంటిలో స్టార్ పెట్టు. ఒక వాక్యం నేను చూపించా, అది మీరు మీకు ఇష్టమున్నే మీరు చదవచ్చు, ఇష్టమున్నే మీరు అది పాటించాలి. ఆమోసు గ్రంథము 5:26 ఎవరైనా ఒకటి వాళ్ళు చదవండి. ఆమోసు గ్రంథము 5:26 ఆమోసు 5:26 తొందరగా చదివి సహాయం చేయండి. మీరు మీ దేవత అయిన మేలేకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి తిరిగదా? కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మను చేరుకొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యముల అధిపతి దేవుడు. 26 ఒకసారి చదువమ్మా. మీరు మీ దేవత అయిన మేలేకు గుడారమును, మీరు పట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి తిరిగదా? 25 ఒకసారి చదువు. ఇజ్రాయేలీలారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవత అయిన మేలేకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి తిరిగదా? అప్పుడు తెలుగులో ఆ మాట కరెక్ట్ గా అక్కడ లేదు. అక్కడ ఒక గుడారము ఒక పీఠము అలాగే రాయబడి ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్ లో చదవాలి, అప్పుడే మనకి ఇంకా అర్థం అవ్వదు. మలయాళములో అది కరెక్ట్ గా ఉన్నాయి. అక్కడే రాయబడిన విషయములు నక్షత్ర దేవనయ కియోను అలాగే రాయబడి ఉన్నాయి. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయి ఒకసారి చూడండి. నక్షత్ర దేవనైన కియోను పాస్టర్ గారు ఇక్కడ ఏముందంటే, సకూత్ అండ్ కైవాన్ నేమ్స్ ఫర్ ద గాడ్ ఆఫ్ గాడ్స్ ఆఫ్ ది ప్లానెట్ సాటర్న్ అండ్ పాస్టర్ గారు. ప్లానెట్స్ యువర్ ఇమేజెస్ ఆఫ్ యువర్ స్టార్ గాడ్ విచ్ ఉంది పాస్టర్ గారు. 26 తెలుగులో అది లేదు. పర్లేదు, నేను అది చెప్తా. అది ఏమి నక్షత్ర దేవునైన కియోను, ఒక నక్షత్ర దేవుడు ఉన్నాయి, ఆయన పేరు కియోను. ఆయన గుడారము మోసుకుని వెళ్ళింది. ఇక్కడ తెలుగులో ఆయన ఆ దేవునైన దేవుడు బలిపీడము ఉన్నాయి, ఆయన గుడారము. ఇప్పుడు మన క్రిస్మస్కు నక్షత్రము మన పెట్టిన ఉన్నాయి, ఒక చిన్న గుడారము మన వేసిన ఉన్నాయి. నక్షత్ర దేవుడు కియోను, ఆయన గుడారము ప్రతి ఇంటిలో ఏదో చక్కదార ఆకుదార ఏదో కట్టి స్టారు పెట్టి అన్ని చేసిన ఉన్నాయి.
ఇది ఒక మాట చెప్పిన ఒక్క మాట అయిపోయింది. మనం చేసినది బైబిల్ చెప్పిన క్రమం కాదు, మనం చేసిన ప్రతి కార్యము. ఇలాంటి అన్నిలు చేసిన ప్రతి కార్యము మనం చేస్తాం. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ పెట్టి, స్టార్ పెట్టి, ప్రతి ఇంటిలో స్టార్ పెట్టి, చిన్న ఒక ఇంటి బయటికి ఆకుదార ఏదైనా గడ్డిదార చిన్న గుడారము వేసి అది లోపల ఒక స్టార్ పెట్టి ఇదన్నీ చేసింది ఎవరు జ్ఞాపకం చేసింది? ప్లానెట్స్ దేవుడైన, నక్షత్ర దేవుడైన కియోని జ్ఞాపకం చేసుకును. ఆయన నక్షత్రము మీ మోసుకుని వెళ్ళును, ఆయన గుడారము బలివీడము మీ మోసుకుని వెళ్ళును. ఇది మనకు అవసరం ఉండే మీ ఆలోచన చేయండి. ఇది అన్నిటి సంప్రదాయమే. ఇప్పుడు చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారు అందరూ వచ్చి కొట్టు, ఓ మీ ఒక నూతన బోధ వచ్చింది. మనం యేసుప్రభు పుట్టి అది కరెక్టే, అది నమ్మాలి. అది ప్రతిరోజు మీ అది జ్ఞాపకం చేయాలి. నా కోసము పరలోకం విడిచిపెట్టి ఎన్నో మహిమీయులో దిగిన ఆయన ఆ పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కోసము కాల్వరి సిలువీలు చనిపోయింది. తర్వాత విషయము ఈస్టర్. నేను పోయిన వారిని చెప్పింది అది ఈస్టర్ మనకు అవసరం ఉన్నాయా లేదా? ఈస్టర్ ఏమి? ఈస్టర్ చరిత్ర మీ అప్పుడు ఈస్టర్ మిశ్రేమి దేశములు ఐగుప్తు దేశములున్న ఒక ఉత్సవం, ఒక పండగ ఇది. అది మనం అపొస్తలుల కార్యముల పుస్తకము చదివినప్పుడు ఒక ఊర్లో వెళ్ళి పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఆ ఎఫెసస్ పట్టణములో ఉన్నవారు ఇక్కడ ఉన్న విగ్రహము, ఇక్కడ ఉన్న కార్యము అది ఆకాశము నుండి దేవుడు పెట్టిది, ఇది దిగివచ్చిది, ఇది అక్కడ ఉన్న ఆ స్తంభము ఎఫెసస్ పట్టణములో ఆర్తెమిస్ దేవి, ఆర్తెమిస్ దేవి ఆ స్తంభం దేవిల్ నిన్ను పైనే నుండి దిగబడింది. అలాంటి ఆరాధన కార్యము అదుకు అది ఏమీ లేదు. దేవుని ఆరాధన చేయడానికి పౌలు గారు చెప్పినప్పుడు వారందరం గొడవ అయింది. ఆ ఆర్తెమిస్ దేవి బొమ్మలు తయారు చేసి అమ్మేసిన వారికి కష్టమైంది. వారందరం పెటిషన్ పెట్టి పౌలు గారిని అరెస్ట్ చేసి అలాంటి ఒక కార్యం జరిగింది. అక్కడ ఒక మాట ఉన్నాయి, దేవుల నుండి పైనే నుండి దిగబడినది ఈ బొమ్మలు. అలాగిన ఈ ఈస్టర్ ఒక దేవతల జ్ఞాపకం చేయడానికి దేవుని ఆకాశము నుండి కొన్ని గుట్టు కిందకి పడింది. ఆ ఈస్టర్ ఆ దేవుని ఆరాధన చేయడానికి ఇదన్నీ ఐదుక్తు దేశములు ఉన్న సంప్రదాయములు పండగలు ఇది. అందుకోసమే ఆ రోజు ఆ దేవత నామం కోసము ఆ దేవుని నుండి గుడ్డు పెట్టింది. ఈస్టర్ గుడ్డు తయారు చేసిన వాడిని ఇక్కడ ఉన్నాయి లేదా మనకు తెలియదు. ఆ పాశ్చాత్య యూరోప్ అమెరికా అలాంటి దేశములు అటు ఉన్నవారు చాలా సంతోషంగా ఇది చేసిన ఉన్నాయి. ఈస్టర్ గుడ్డు దేవుని పైన నుండి దిగుబడిదేది. ఇదన్నీ చేసినది ఏ రాజు తయారు చేశారు? కుస్టన్డోనియస్. 323 ఆయన ఆ రాష్ట్రములు ఉన్న వారికి, నేను చరిత్ర చెప్పింది, చరిత్రములు ఉన్న వారికి పండగ కావాలి, పండగ కావాలి అని చెప్పినప్పుడు ఈస్టర్ పండగ. ఆ రాజ్ఞి ఇంకా ఎస్కేల్ గ్రంథములు ఒక్క మాట ఉన్నాయి, ఆకాశ రాజ్ఞి, ఆకాశములున్న రాణి వారికి అట్టు పెట్టినది, గుట్టు పెట్టినది వారికి. అది ఉన్నాయి మన బైబిల్ ఉన్నాయి. అప్పుడు
ఇది అన్ని చేసిన యేసుప్రభు నామం కోసం ఏమ కాదు. ఈస్టరో ఆదివారము అలాగే చెప్పిన ఈస్టర్ ఒక మాట బైబుల్ లేదు. అదికోసము ఈ హ్యాపీ ఓణం, హ్యాపీ దసరా, హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ ఈస్టర్ వచ్చింది. ఇదన్నీ ఏదో తినడానికి తాగడానికి ఒక పండగ. యేసు ప్రభు అయినా అపస్తోలుడైనా బైబిళ్ళు అయినా ఎక్కడ ఒక మాట ఎవరు చెప్పలేదు, ఎవరు రాలేదు, రాయలేదు. అదికోసము మనకి ఇది ఏమి ఉపయోగము లేదు, మనం చేయకూడదు. ఏ రోజైనా మీరు సంతోషించండి, ఏ రోజైనా దేవుని ఆరాధన చేయండి, అది తప్పు కాదు. శనివారం ఒక్కటే ఆరాధన, శనివారం మీ ఆరాధన చేయలేదా నరగానికి వెళ్ళిపోను కొంతమంది నిన్న వెళ్ళిన గ్రామంలో వారు చెప్పింది ఏం తెలుసా, శనివారం ఆరాధన చేయాలి లేదా మీ నరగానికి వెళ్ళిపోవు. వారికి ఏము దేవుని వాక్యం. నేను ఫస్ట్ అక్కడ దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏమి ఎక్కువ చెప్పలేదు, అవసరమైనప్పుడు చెప్పొచ్చు. అదికోసము నేను కొద్దిగా సైలెంట్గా వారందరిని చెప్పింది విని వెళ్ళిపోయి తిరిగి వచ్చాను. అక్కడ వెళ్ళి ఒక మంచి కూటం పెట్టడానికి నేను ఆలోచన చేస్తున్నాను. మీవు ప్రార్థన చేయుడి, దేవుడి చిత్త ప్రకారము పరిచర్య జరగాలి. అప్పుడు యేసు ప్రభు ఏ రోజు చనిపోయింది, తెలుసా యేసు ప్రభు ఏ రోజు చనిపోయింది? ఎవరు ఏం మాట్లాడలేదు, ఒక్క మాట ఏదైనా చెప్పండి తప్పైనా పర్లేదు. గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఆ మంచి ఫ్రైడే. యేసు ప్రభు చనిపోయే రోజు అందరికీ దుఃఖమే. గుడ్ ఫ్రైడే కాదు యేసు ప్రభు చనిపోయేది, దేవుని బుధవారం యేసు ప్రభు చనిపోయింది. ఇప్పుడు మా విషయం అది కాదు, ఇంకా సమయం ఉన్నప్పుడు నేను అది చెప్పొచ్చు. గుడ్ ఫ్రైడే కాదు యేసు ప్రభు చనిపోయేది. అలాగే యేసు ప్రభు అబద్ధం చెప్పారు. మత్తయి సువార్త 12:40 యేసు ప్రభు చెప్పను ఉన్నాయి. ఆ మాట ప్రకారము ఆ వాక్యము యేసు ప్రభు డైరెక్ట్ చెప్పింది, అపొస్తలుడు చెప్పిన కార్యం కాదు, యేసు ప్రభు డైరెక్ట్ చెప్పిన మాటే. యోన సముద్రములు కడుపులు 3 దినము 3 రాత్రి ఉండిను, అదే ప్రకారము మనుష్య కుమారుడు భూగర్భములు 3 దినము 3 రాత్రి భూగర్భములు ఉండను. మత్తయి 12:40 ఆ వాక్యం యేసు ప్రభు చెప్పింది, లేదా యోన 3 రాత్రి దినము సముద్ర గడుపులు, ఇదే చాపులు ఆ తిమంగిలం గడుపులు నివాసం చేయలేదు. ఇంకా ఏదో యేసు ప్రభు యోన గ్రంథము అప్పుడు తప్పు, యేసు ప్రభు చెప్పింది తప్పు, అన్ని విషయం ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం అబద్ధం చెప్పలేదు, యేసు ప్రభు ఏం అబద్ధం చెప్పలేదు. ఆయన చెప్పిన మన వాక్యములు ఉన్న ప్రతి కార్యము కరెక్ట్. ఆకాశము భూమి గద్దించిపోయిన ఈ దేవుని వాక్యములు సున్నే అయిన పులి అయిన మార్పు లేదు, అది కరెక్ట్ గా ఉన్నాయి. అదికోసము యేసు ప్రభు చనిపోయేది గుడ్ ఫ్రైడే కాదు. ఓకే, అది పక్కన పెట్టండి, తర్వాత ఎప్పుడైనా అది పూర్తిగా అది చెప్పడానికి సుమారు 1 గంట కావాలి, లేదా మీకు చాలా సందేహం వచ్చు ఎందుకు అయ్యగారు ఇలాగ చెప్పింది అన్ని వాక్య ఆధారంగా చెప్పాలి. యేసు ప్రభుని ఎప్పుడు అరెస్ట్ చేశారు, యేసు ప్రభు ఎప్పుడు దేవాలయంలో వచ్చింది, దేవాలయంలో వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది, మరలా తోటములు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎప్పుడు ఎక్కడెక్కడ స్థలములు విచారణ చేశారు, విచారణ చేసినప్పుడు సమయం ఎందు, ఎప్పుడు యేసు ప్రభుని సిలువ వేసారు, సిలువ వేసినప్పుడు ఉన్న ప్రాముఖ్యమైన రోజేమి, ఎందుకు సిలువ నుండి త్వరగా యేసు ప్రభు శరీరం
దిగడానికి ప్రయత్నం చేశారు. అలాంటి అన్ని కార్యము మనం పూర్తిగా నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవు. తొందరగా ఈరోజు యేసుప్రభు సిలువి వేసారు, అలాగే మన గ్రంథములు యేసుప్రభు చరిత్ర రాసిన 4 సువార్తలు అలాగ రాయలేదు. ఆ 4 సువార్త ఆ గత్సమన తోటములు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నుండి మీరు చదివినా మీకు కొద్దిగా అర్థమవు. ప్రతి మాట చాలా శుద్ధంగా చదవాలి, ఒక్క మాట అయినా విడిచిపెట్టకూడదు, అప్పుడు మీకు అర్థమవు. ఆ 4 సువార్త పక్కన పక్కన పెట్టి చదివినా చదివినా మనకు అది అర్థమవు. యేసుప్రభుని ఏ రోజు సిలువ చేసారు అది ఇంకా ఎప్పుడైనా ఒక రోజు గుడ్ ఫ్రైడే ఒక వచ్చిన ఉన్నాయి, అదకు ముందు నేను ఒక రోజు అదికోసము అందరూ ఆచరించిన గుడ్ ఫ్రైడే ఆప్షన్ ఎక్కడికి పోయింది, ప్రైజ్ ది లార్డ్. ఈ ఈస్టర్ మనకు సంబంధమైనది కాదు, బైబిల్లో ఒక మాట లేదు, అది ఆచరించినది ఐగుప్తు దేశములున్న సంప్రదాయములు, మిస్రేమియ సంప్రదాయం. ఇది మనకు అవసరం లేదు, ఇది యేసుప్రభు పండగ కాదు. ఇది దేవదల నామం కోసము మన చేసిన ఆ క్రమము, అది కోసము మనకు అది అవసరం లేదు. మనం ఎక్కువ వివరించడానికి చరిత్రను చెప్పిన టైం పోతే మనకు ఎక్కువ ఉపయోగం లేదు. మీకు ఈ విషయంలో ఏదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు, నేను పూర్తిగా చెప్తాను. అలాగే ఈస్టర్ ఆచరించినది ఏమి, యేసుప్రభు పునరుత్థానం పొందారు, అదే ఈస్టర్ను పెట్టి ఆచరించింది. యేసుప్రభు పునరుత్థానం పొందారు అది కరెక్టే, పునరుత్థానం పొందిది ఆదివారం. ఆదివారం పునరుత్థానం పొందిన ప్రభు మన దేవుడు. ఆయన ఇప్పుడు యెరూషలేములో ఉన్న ఆయన సమాధి ఇప్పుడు మీ స్క్రీన్లు చూసింది, యెరూషలేములో ఉన్న ఆ సమాధి ఇప్పుడు ఇలాగే ఉన్నాయి, అది తరబడి ఉన్నాయి. వేరే ఈ భూమి మీద పుట్టి పెరిగి చనిపోయే వారు ఎవరు సమాధి తరబడలేదు, వారందరి సమాధిలు ఉన్నాయి. యేసుప్రభు సమాధిలు లేదు, ఆయన 3వ రోజు తిరిగి లేచారు. ఆ తర్వాత 40 రోజు ఈ భూమి మీదే ఆ నివాసం చేసి సువార్త ప్రకటించి శిష్యులకు చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చి వెళ్ళిపోయింది, పరలోక రాజ్యములు వెళ్ళిపోయింది. 40 రోజులు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ మేడగదిలో వచ్చి ప్రార్థన చేసినప్పుడు 10 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అదికోసమే యేసుప్రభు పునరుత్థానం పొందిన తర్వాత నుండి 50 రోజు, ఆ 50 రోజుకు గ్రీకులు ఉన్న మాటే పెంటెకోస్ట్. పెంటెకోస్ట్ మాటకి అర్థం 50 రోజే, అది ఎక్కువ ఏం అర్థం లేదు. ఆ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉన్నాయి, ఏమి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది పెంటెకోస్ట్ పండగ రోజే, పెంటెకోస్ట్ 50 రోజు. అది పాత కాలంలో ఆ పెంటెకోస్ట్ పండగ ఆచరించారు 50 రోజు, అక్క ఆ కొత్త పండగ అది పెంటెకోస్ట్, కొత్తగా కొత్త ప్రారంభం చేసిన పండగ ఇది. అప్పుడు ఆ పండగ రోజు యేసుప్రభు అలా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది నిమిత్తము ఆ పరిశుద్ధాత్మ అభిషేకము శక్తి పోయిన క్లాసులు అయ్యగారు చెప్పారు 3 రకాలు. ఆ అభిషేకము శక్తి పొందిన వారు, ఆ అనుభవం ఉన్నవారిని ఏ పేరు చెప్పును, పెంటెకోస్ట్ విశ్వాసి, పెంటెకోస్ట్ బిలీవర్ అలాగే పేరు పిలిచింది. లేదా పెంటెకోస్ట్కు ఎక్కువ, పెంటెకోస్ట్ పాత నిబంధన కాలంలో ఉన్న ఒక పండగ 50 రోజు పండగ. అప్పుడు
మనం అర్థం చేసుకోవాలి, యేసుప్రభు పండగ కాదు ఈస్టరు. యేసుప్రభు ఆదివారము తిరిగి లేచారు, అది మనకి చాలా సంతోషమే. అది మన సువార్తలో ప్రాముఖ్యమైన ఒక విషయం. చనిపోయిన యేసుప్రభు కోసం చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ప్రసంగం ఆర్చేసిన ఆ ప్రసంగం పూర్తి అవలేదు. తిరిగి లేచిన యేసుప్రభు కోసం చెప్పాలి, ఆయన పునరుత్థానం పొందారు ఆ విషయం కోసము చెప్పాలి. అప్పుడు మనము ఆయనే జ్ఞాపకం చేయడానికి, పునరుత్థానము చేసిన యేసుప్రభువుని జ్ఞాపకం చేయడానికి, లేదా మరణ పునరుత్థానము జ్ఞాపకం చేయడానికి ఈస్టర్ కాదు మనకు దేవుడిచ్చిన పండుగ. దేవుడు మనకు అదికొక కార్యం ఇచ్చింది. ఎక్కడ ఉన్నాయి? మొదటి కొరింది 11:23-32 వరకు చదివినప్పుడు ఆయన శిలువ మరణము జ్ఞాపకం చేయడానికి దేవుడు మనకిచ్చింది రొట్టె విరుపు, ప్రభు వల్ల ప్రభురాత్రి భోజనం, అలాగనే ఎక్కువ పేర్లు చెప్పబడింది. 25 ఒకసారి చదవండి. 11:25 తొందరగా చదివి సహాయం చేయండి. పదకొండు ఇరవై ఐదు కింద వాక్యం ఒక వాక్యం చదువు. చాలు చాలు. ఆయన మరణము ప్రజరించడానికి, ఆయన శిలువ మరణము జ్ఞాపకం చేయడానికి ఈ రొట్టెయు ఈ ద్రాక్షరసము భోజనమైన పిబ్బట్ట ఒక రొట్టె ఎత్తుకొని విరిచి ఇది నా శరీరము, తర్వాత పాత్ర ఎత్తుకొని ఇది కొత్త నిబంధన రక్తము, నియమ నిబంధన రక్తము, ఇది ఆయన శిలువ మరణము ధ్యానించడానికి జ్ఞాపకం చేయడానికి దేవునిచ్చిన కార్యక్రమం ఇదే. మీ ప్రతి ఆదివారం చేయొచ్చు, లేదా సంఘము ఆదిగాండం మొదటి శతాబ్దములో సంఘం ఎప్పుడు కూడి వచ్చినా అప్పుడే రొట్టె విరిపి జరిగింది. అది చేయొచ్చు. చాలా భయభక్తితో ఉన్న సమయమే ఆ కాలం. దేవుడు ప్రత్యక్షమవును, దేవుడు డైరెక్ట్ మాట్లాడును. 40 ముందు వరకు యేసుప్రభు వారితో కూడా ఉన్నాయి. తర్వాత ఆ కాలములు అపొస్తల కార్యముల పుస్తకము 20:7 ప్రతి ఆదివారము రొట్టె విరిచడానికి వారు కూడి వచ్చారు. అది సంతోషమే. ప్రతి సంఘములు సంభవించడములు ఒక్కసారి జరిగిన సంఘమే. అది చాలా ఘోరమైనది. ప్రతి ఆదివారం జరిగిన ఉన్నాయి కొన్ని సంఘములు. అతికి చాలా ప్రాముఖ్యతతో అది చెయ్యాలి. ఒక్క నిమిషం, ఇంకా నేను చెప్పి వచ్చినప్పుడు కట్ అయిపోతున్నాయి. అందుకోసము ఒక్కసారి మీరు జాయిన్ చేయండి. ఆ తర్వాత ఒక 15-20 నేను అది కంటిన్యూస్ చెప్తా, లేదా అదికి మధ్య కట్ అయిపోతాయి.
Praise the Lord. ఏమో తెలియదు, ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వలేదు, జూమ్ ఎర్ర కోడ్ వచ్చింది. ఓకే, పర్లేదు, నేను చెప్తా. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వృద్ధి సంఘములో ఆదివారము, కొన్ని సంఘములు ఆదివారం రొట్టె విరుపు జరిగిన ఆదివారం చేయొచ్చు, కానీ ప్రతిరోజు పనికి వెళ్ళి ఆదివారం ఒక్కటే, మిగిలిన రోజు మందిరములు రాలేదు, ఆదివారం ఒక్కటే ఆ మందిరములు వచ్చిన ఒక వ్యక్తి అదికి తగినంగా సిద్ధపరిచాలి. అదికోసం ప్రతి ఆదివారం 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 ఇప్పుడు అలాంటి చాలా భయభక్తితో మంచిగా సంతోషముతో ఉన్న సంఘములో ఆదివారం రొట్టు విరుపు జరిగినది తప్పు కాదు, మంచిది. కానీ కొన్ని సంఘములో ఏదో మన టీ తాగిన క్రమంగా ఏమో ప్రాముఖ్యం లేదు, అది సంబంధమైన వాక్యము ఏమి చెప్పలేదు, ప్రజల్ని సిద్ధపరచలేదు, ఆయన పాటలు పాడి కొన్ని వాక్యం చెప్పిన తర్వాత, ఇది సంబంధ వాక్యం కాదు, చెప్పిన తర్వాత ఏదో రొట్టె ఎత్తుకొని ఇలాగే అలాగే చేసిన వాళ్ళు ఉన్నాయి. ఏం ప్రాముఖ్యం తెలియదు, అలాగే చేయకూడదు. ఆయన శిలువ మరణము ప్రజలను చేయడానికి, జ్ఞాపకం చేయడానికి దేవునిచ్చిన ప్రాముఖ్యమైన విషయమే ఈ రొట్టె విరుపు. అప్పుడు ఆయన పునరుత్థానం పొందింది, ఆయన మరణము ఆయన సమాధి నుండి తిరిగి లేచింది, పునరుత్థానం పొందింది, ఆయన శిలువ మరణము జ్ఞాపకం చేయడానికి ఆయన హృదయం నుండి ప్రవహించిన రక్తం, యేసు ప్రభు హృదయం నుండి ప్రవహించిన ఆ రక్తమే ఆ ద్రాక్షరసం, అది జ్ఞాపకం చేయడానికి మన కోసం కాల్వరి శిలువలు విరిచిన ఆ పవిత్రమైన శరీరం జ్ఞాపకం చేయడానికి ఆ రొటీన్. అందుకోసం అది చాలా ప్రాముఖ్యం ఉన్నది, మనం అర్థం చేసుకోవాలి. లేదా ప్రాముఖ్యత లేదా చాలా ఆటంకం. ప్రాముఖ్యత లేకుండా తినకూడదు. ఎందుకని తెలుసా, నాకు మీతో చెప్పియో లేదా, హలో హలో, ఈ కొంతమంది ఏం చేసిన తెలుసా, ఈ రొట్టె విరుపు డబ్బుకు అమ్మేసిన వారు ఉన్నాయి. ఒక చేతిలో డబ్బు పెట్టాలి, ఇంకొక చేతిలో రొట్టె ఇచ్చు, అది డబ్బు కోసము. ఇక్కడ ఈ తెలంగాణలో నేను ఒక మందిరములు వెళ్ళినప్పుడు పాస్టర్స్కు క్లాసు పెట్టారు. ఆ సమయంలో అక్కడ వచ్చిన ఒక పాస్టర్ గారు చెప్పింది, పాస్టర్ గారు ఇది కరెక్టా లేదా, ఒక చేతిలో 50 రూపాయలు పెట్టినా ఆయనకి రొట్టె ద్రాక్ష ఇచ్చు లేదా ఇవ్వలేదు, డబ్బు కోసం అది వాడింది. మనం ఎన్నో ఘోరమైన పాపము చాలా పవిత్రంగా చేయడానికి దేవుడిచ్చిన ఒక కార్యక్రమము ఏం చేసినో
అన్ని తప్పు క్రమములు చేశాం. ఏం చేసినాలు డబ్బు కావాలి. ఎన్నో ఘోరమైన తప్పు. ఆయన పవిత్రమైన శరీరము సిలువ మరణము జ్ఞాపకం చేయడానికి మనకి ఈస్టర్ పండుగ లేదు, కానీ ఆదివారం గుడి వచ్చినప్పుడు రొట్టె విరుపు చేయొచ్చు, ఆయన మరణము జ్ఞాపకం చేయొచ్చు. ఇప్పుడు అదే ఈ సూర్యాపేట అడ్డు భాగములు ఇప్పుడు జరిగినవి. డబ్బిచ్చినా మీకు రొట్టె విరుపు, రొట్టె ద్రాక్షరసం లేదా ఇవ్వలేదు. మన ఎవరైనా అలాగ చేయకూడదు, అది ఘోరమైనది, అది తప్పు. చాలా ప్రాముఖ్యతతో అది చేయాలి. అది సంబంధమైన నియమ నిబంధన బైబిల్ ఒక్కడే ఒక స్థలములు మొదటి కొరింది 11:23-24 నుండి 32 వరకు చదివినప్పుడే ఈ రొట్టె విరుపుకు అపొస్తలుడైన పౌలు గారికి దేవుడు అది సంబంధమైన అన్ని నియమ నిబంధన ఇచ్చారు. ఎలాగ పాటించాలి? అయోగ్యముగా తినకూడదు. అయోగ్యముగా తిన్న కొంతమంది ఇది నిమిత్తము బలహీన అయిపోతే, కొంతమంది రోగులు అయిపోతే, కొంతమంది నిద్రించుచున్నాను మరణము రావడానికి ఇది కారణం. మీ రోగి అయి బ్రతికడానికి ఇది కారణం. మీ శరీరములకి చాలా బలహీనం రావడానికి ఇది కారణం. ఏ డాక్టర్ గారి దగ్గర వెళ్ళినా ఇదికు పరిహారం లేదు. ఏ స్కానింగ్ చేసినా రోగం ఏమీ తెలియదు. ఏ మందులు పెట్టినాలు మీ రోగం తగ్గిపోలేదు. అయోగ్యముగా ఎవరు రొట్టెయు ద్రాక్షరసము తినకూడదు, అది పవిత్రమైనది. రొట్టెయు ద్రాక్షరసమే ప్రార్థన చేసి ఎందుకు? ఆయన 10,000 కంటే అది సుందరుడైన యేసు ప్రభు శరీరము సిలువీలు మనం చూసిన ఒక మాంస ముక్క వలనోనే. మనం మాంసం అమ్మేసిన షోపులు వెళ్ళిన మనం చూసిన క్రమంగా ఉన్నాయని శరీరం సిలువీలు అలాగా బాధపడి బలిత్యాగం మన కోసం చేసిన యేసు ప్రభు శరీరం అమ్మేసి ఈ చేతులు డబ్బు, ఈ చేతులు రొట్టె. పాస్టర్ గారి చేతులు డబ్బు పెట్టినా రొట్టె లేదా ఇవ్వలేదు. వారికి ఎక్కడ ఈ బోధ చెప్పారు? ఎవరు నేర్పించారు? ఎన్ని అబద్ధం చేసినాం? క్రైస్తవుడికి అపమానం చేయడానికి ఇలా ఇచ్చేసిన ఎందుకు? అయ్యో, జరిగిన కార్యం చూసిన అన్ని చెప్పడానికే సిగ్గు. అలాగ చేసు, మనం అలాగ ఉండకూడదు. రొట్టె విరుపు మనం చెయ్యాలి. ప్రతి ఆదివారం చెయ్యొచ్చు, అదికి సిద్ధంగా ఉండాలి. విశ్వాసులు అలాగ తయారు ఉండాలి, సిద్ధంగా ఉండాలి. లేదా నెలకి 1-2-3 రోజు నేను చేసిన అదే క్రమం. ప్రతి ఆదివారం ఆదివారం అది చేయలేదు, కానీ ప్రజలు ప్రతి ఆదివారము అది చేసి అది కొన్ని సీరియన్సెస్ తగ్గిపోతే అదికోసమే చేయొచ్చు, తప్పు కాదు. అలాగ సిద్ధంగా ఉన్నాయి, చేయొచ్చు. ఇప్పుడు సుమారు నేను నెలకి 3 వారాలు రొట్టె విరుపులు పాల్గొందనుంది. కారణము 3 వారాలు 3 సంఘములు వెళ్ళి రొట్టె విరుపు కార్యక్రమం నేను చేసిన నిమిత్తము నేను పాల్గొందనుంది. అది తప్పు కాదు, మనం చేయొచ్చు. కానీ అందరు రెడీగా సిద్ధంగా ఉండాలి. లేదా కొన్ని సంబలసరం అయిపోయినప్పుడు ఏదో పాటలు పాడును, స్తోత్ర కాణిక పట్టును, అదే ఒక క్రమం అయిపో. అదికోసం నేను చేసినది నెలకి 1-3 రోజు తప్పకుండా 2 రోజు ఉపవాస కూటం పెట్టి ప్రజలందరినీ సమకూర్చి సిద్ధపరిచి ఒక వారం ముందే చెప్పవచ్చు, ఈ వారములు మనకు రొట్టె విరుపు ఉన్నాయి, ఉపవాస కూటం ఉన్నాయి, వీలైతే అందరం పాల్గొందండి అది చెప్పి అప్పుడే వారికే అర్థమవు ఓ రొట్టె విరుపు ఉన్నాయి, అదికి కొన్ని సిద్ధంగా రెడీ చేసి వచ్చి ప్రాముఖ్యమైన అంశాలు నేర్పించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పూర్తిగా ప్రతి వారం చెప్పు, అదిలే మొదలు చేయలేదు, చెప్పి నేర్పించి మంచి ప్రాముఖ్యత ఆ పరిచర్యకి ఇవ్వాలి. ఏదో ఓరకంగానే ఏదైనా కార్యము చేయడానికి కాదు. కొంతమంది ఏం పవిత్రత లేని
చేసిన కార్యక్రమం అది. అదికున్న గిన్నెలు, అదికున్న పాత్ర, బట్టలు అన్నీ కరెక్ట్గా పవిత్రంగా వేరే ఏ కార్యత్తుకు అది వాడకూడదు, ఏ కార్యత్తుకు వాడకూడదు. ఈ మనము ఇందులో 100 రూప ప్లేటు లేదా గిన్నెలు 400, 500 ఎక్కువ రకాలు ఉన్నాయి విలువైన నుండి. పక్షే దేవుని మందిరములు వాడిన గిన్నెలు చూసినా కొన్ని మందిరములు స్టిగ్ అయిపోతాయి. ఏదో ఒక గిన్నెలు, నేను ఒక స్థలములు వెళ్ళినప్పుడు అదికొక్క ముందు నెల ఇది వాడిన తర్వాత ఏదో అక్కడ పెట్టిన ఆ గిన్నెలు అదే క్రమంగా తీసుకుని ఇక్కడ పెట్టారు. కడుగులేదు, తుడిచలేదు, ఏమి లేదు. మేము ఇదికున్న గిన్నెలు, పాత్రము ఆ రోజు ఆ బెల్ల మీదే. ఇప్పుడు అన్ని టైం అయిపోయింది, అదిగో అన్ని చూపించడానికి నాకు ఇంకా అవసరం ఉన్నప్పుడు చూపించాలి. మీ బెల్ల మీదే ఒక సపరేట్ క్లోత్, మంచి తెల్ల కలర్ ఉన్న ఒక క్లోత్ పెట్టి అదికి పైనే ఈ గిన్నెలు అన్నీ సమకూర్చి అన్ని ముందుకే సెట్ చేయాలి. విశ్వాసులు ప్రార్థనకి రాకడ ముందే బెల్ల మీదే రొట్టె విరిపుకు సంబంధమైనది ప్రార్థన ద్వారా మీవు చేసిన సేవకుడు, మీవు ఆ రోజు ఏం చేయాలి, మీ ఆ రోజు ప్రార్థన ఉన్నాయి, మీవు అన్ని మెసేజ్ అన్ని కార్యక్రమాన్ని తయారు చేసిన తర్వాత మంచిగా నీట్గా స్నానం చేసిన తర్వాత ఆ రొట్టె విరుపు సంబంధమైన గిన్నెలు, పాత్ర అన్నీ అదికి సంబంధమైన అన్నీ మంచిగా తొడచి క్లీన్ చేసి నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. అటు ఇటు దుమ్ము అది ఇది ఏమీ ఉండకూడదు. క్లియర్గా ఏ పాత ఏదో గిన్నె తీసుకుని వాడకూడదు. అదికి 500 పెట్టినా పర్లేదు, ఇంకా ఒక 6000 పెట్టినా అదికి సంబంధమైన 120 మందికి ఇవ్వడానికి చిన్న గ్లాసు, అదికి సంబంధమైన రొట్టె పెట్టడానికి గిన్నెలు, అదికి సంబంధమైన అన్నీ ఉన్నాయి. అదికి 6000 ఫుల్ స్టీల్ అండ్ స్టీల్ అలాంటి పాత్ర కొన్ని సంఘములు ఉన్నాయి. అది ఎందుకు నేను ఇక్కడ వచ్చి మందిరం కట్టలేదా, అదికి సంబంధమైన గిన్నెలు తీసుకుని నేను కేరళ ఉన్నప్పుడు అది వాడడం ఉన్నాయి. అదికోసం కారణం ఆయన సిలువు మరణం జ్ఞాపకం చేయడానికి ఏదో గిన్నెలు, ఏదో పాత్ర, ఏదో అది చేయకూడదు. ఏదో పాత బట్టలు పెట్టును అలాగే చేయకూడదు. యేసుప్రభు శరీరము, యేసుప్రభు సిలువ మరణమే మనం జ్ఞాపకం చేసుకుంది. అది చాలా సీరియస్లో చెయ్యాలి, పవిత్రంగా చెయ్యాలి. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సంబంధమైన కార్యము అయోగ్యముగా తినకూడదు, తాగకూడదు, అప్పుడు అయోగ్యముగా ఇది పెట్టకూడదు, అయోగ్యముగా ఇది చేయకూడదు. చేసిన పాస్ట్ గారు కరెక్ట్గా అయోగ్యముగా అది చేసినప్పుడు కరెక్ట్గా ఎవరైనా చూసినా పర్ఫెక్ట్గా ఉండాలి, నీట్గా ఉండాలి. ఏదో గిన్నెలు, ఏదో బట్టలు, ఏదో రగాలు అది కాదు. ఆ సిలువ మరణం ధ్యానించిన ఆ కార్యక్రమం పాల్గొందినప్పుడు, నేను విశ్వాసములు వచ్చినప్పుడు, నేను ఐపీసీ సంఘములు అక్కడ కేరళ వెళ్ళు, ఒక పాస్టర్ గారు ఉన్నాయి. ఆ పాస్టర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఆ రొట్టె విరుపు కార్యక్రమం జరిగినప్పుడు సుమారు అందరం సంఘములున్నవారు ఏడ్చి ప్రార్థన చేసి అదికి సంబంధమైన 2 ముక్కలు చెప్పి ప్రార్థన చేసినప్పుడు, ఒక పాటలు పాడినప్పుడు నిజముగా మనం హృదయము ఏడ్చిన పరిస్థితి వచ్చి ఆ సిలువ మరణం
ఆ సిలువీయులు చేసిన ఆ బలిత్యాగం జ్ఞాపకం చేసినప్పుడు తండ్రి నుండి కన్నీరు బయటికి వచ్చి మా చిన్న వయసులో 18, 20, 21 ఆ వయసులో నేను మందిరములు వెళ్ళినప్పుడు అలాగే సీరియస్గా అది చేసింది. అప్పుడు ఎవరు మౌనంగా అటు ఇటు తిరగలేదు. మీ పిల్లల్ని అరేంజ్ చేయాలి, పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, సంఘములు ఎవరు అటు ఇటు తిరగకూడదు. కొంతమందినే ఎక్కువ ప్రజలు ఉన్నాయి, అది ఇవ్వడానికి ఇద్దరు ముగ్గురు సేవకులు దగ్గరే రొట్టి విరిచి గిన్నెలు ఇచ్చినది మంచిది, అప్పుడు త్వరగా అయిపోవు. ఇక్కడ ఒక సంఘములు ఆయనే ఒక్కటియే రొట్టి విరిచినది, ఆయన ఒక్కటియే తీసుకుని వెళ్ళినది. ఈ అది జరిగినది ప్రాముఖ్యమైన జరిగినది న్యూ ఇయర్కి. అప్పుడు ఈ ప్రజలకు సుమారు ఆ న్యూ ఇయర్ రోజు అందరూ వచ్చి ఉన్నాయి, అందరు గ్రామంలో ఉన్న వారు అందరూ అక్కడికి వెళ్ళి అప్పుడు రొట్టి విరుపు ఇవ్వడానికి రొట్టి ఇవ్వడానికి 1.5 గంట తర్వాత ఆయన తిరిగి స్టేజ్ మీదే వచ్చి ద్రాక్షరసం ప్రార్థన చేసి తీసుకుని వెళ్ళి ఇవ్వడానికి ఇంకా 1.5 గంట ఈ ప్రజలు గుంపులు గుంపులుగా కూర్చును, అదికి మధ్య అటు ఇటు వెళ్ళాలి. ఆయన ఒక్కటి ఇచ్చింది, వేరే ఎవరికి అప్పు చెప్పలేదు. ఆ సమయంలో ఫస్ట్ రొట్టె తిని కొంతమంది నిద్ర చేసినాం, కొంతమంది నిద్ర చేసాం, కానీ ఇంకా 1.5 గంట తర్వాత మళ్ళీ వచ్చినది. ఆ రోజు సుమారు ఆయన మందిరంలో 200 విశ్వాసులు ఉన్నాయి. ఈ న్యూ ఇయర్ రోజులో అందరూ వెళ్ళు, ఇదివరకు చర్చ లేని వెళ్ళలేని వ్యక్తి, అది ఎవరికి ఇచ్చినది ఆయనకి తెలియదు. అందరికీ చేయబట్టు అందరికీ ఇచ్చు, అలాగే చేయకూడదు. ఖచ్చితంగా మీ అడగాలి, మీ పరిచయం లేని ఒక వ్యక్తి మీ మందిరములు వచ్చినా మీ ఖచ్చితంగా అడగాలి, అమ్మా మీ ఖచ్చితంగా రక్షణ మారుమనిషి అనుభవం పొందియా, మీ మారుమనిషి పొందియా అడగాలి. ఎవరికి రొట్టి విరుపు ఇవ్వాలి, ఏ రొట్టి విరుపు ఇవ్వని ఖచ్చితంగా రక్షణ మారుమనిషి అనుభవం పొంది నీరులో ముడిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం పొందిన వారికి ఈ రొట్టి విరుపు పాలు పొందొచ్చు. అలాగిన దేవుడితో మనుషులతో మంచి సహవాసములు ఉన్నవారు, భర్తతో గొడవ చేసి భార్య ఇక్కడ వచ్చి తీసుకోకూడదు, అది పాస్టర్ గారు నేర్పించారు. అది పొరుగువాడితో మనుషులతో మంచి సహవాసములు ఉన్నవారు, దేవుడితో మంచి సహవాసములు ఉన్నవారు, త్రియేక దేవుడిని నమ్మిన వారు, త్రియేక దేవుడు నామములు నీరులో ముడిగి మారు మనిషిని పొందిన తర్వాత బాప్తిసం పొందిన వారు. అవి ఎక్కడ బాప్తిసం పొందినాను పర్లేదు, పాలు పొందొచ్చు. పరిచయం లేదా ఒక వ్యక్తికి రొట్టికి చేయబెట్టిన మీ అడగాలి, అమ్మా మీ మారు మనిషి పొంది రక్షణ అనుభవం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు నీరులో ముడిగి బాప్తిసం పొందియా లేదా, ఒక్కసారి అడిగి ఇవ్వచ్చు. అందరూ చేయబట్టు, అలాగే 3 గంటలు రొట్టి విరుపుకు. ఎందుకు 2, 2 లేదా 4, 4 సేవకుడిని తయారు చేసి రొట్టి విరుపు ఇవ్వడానికి అక్కడ నుండి బెల్లం మీద నుండి విడిచి చిన్న చిన్న పాత్రలు గిన్నెలు ఇచ్చి అందరికి ఇచ్చినా అన్ని కార్యక్రమం 1.5 గంట లోపలే అయిపోవు. అది కొద్దిగా జ్ఞానంతో చేయాలి. అప్పుడు దేవుడిచ్చిన ప్రమాణమే ఈస్టర్ మనకున్నది కాదు, బైబిల్లో ఒక మాట లేదు, మనము ఆ మాటే. అదికోసం నేను ఎవరికి హ్యాపీ ఇయర్ లేదా హ్యాపీ ఇయర్ పెట్టలేదు, హ్యాపీ క్రిస్మస్ పెట్టలేదు, హ్యాపీ ఈస్టర్ మెసేజ్ ఎవరికి పెట్టలేదు. ఎవరైనా వచ్చినాలో నేను చూడలేదు. ఏమీ అది అన్నిలు ఎక్కువ చేసిన ఉన్నాయి, అన్నిలకు మనకు సంబంధం లేదు. మారు మనసు పొందిన నిజమైన క్రైస్తవుడు దేవుని వాక్యం, అది మరిచిపోకూడదు. తిమోతికి రాసిన 2:3:17 ఈ వాక్యము ఎందుకు తప్పు తిప్పడానికి,
సరి చేయడానికి, గద్దించడానికి దేవుని వాక్యం. ఈ వాక్యం చదివి మంచి బలం పొంది ఇలాంటి లోగానుసారంగా అందరు చేసిన కార్యం విడిచిపెట్టి ఈస్టర్ చేయడానికి ఎక్క మనకు అవసరం ఉన్నాయి. ఒక్క మాట దేవుడు రాయొచ్చు. 14 పత్రిక రాసిన పౌలు గారికి ఏం తెలియలేదా? పేదరు, యాకోబు, యోవాను, మార్కు, లూకా, యూద ఎవరికి తెలియలేదా? మత్తయికి తెలియలేదా? ఒక్క మాట మనకు లేదు. మనకున్నది ఏమి? ఆయన పునరుత్థానము జ్ఞాపకం చేయాలి. ఆయన శిలువ మరణము మనం జ్ఞాపకం చేయాలి. మరణము, పునరుత్థానము, సమాధి, అది సంబంధమైన యేసు ప్రభు మనం జ్ఞాపకం చేయాలి. అది మనం పాటించాలి, ఆదరించాలి. అదికున్నది రొట్టె విరుపు. అది కరెక్ట్గా చేయాలి. డబ్బు కమ్మ చేయకూడదు. అపవిత్రమైన కార్యములు చేయకూడదు. అపవిత్రమైన క్రమములు మనం పాల్పొందకూడదు. మంచిగా నీట్గా బట్టలైనా గిన్నెలైనా అన్నీ పర్ఫెక్ట్గా, తర్వాత అది కడిగి మీ బీరుబాయిలు పెట్టాలి. బయటికి అట్టు ఇట్టు పెట్టకూడదు ఆ గిన్నె, ఆ బట్టలు. ఆ బట్టలు ఇంక ఏదైనా కార్యక్రమకు వాడకూడదు. సపరేట్ పెట్టండి అది. అది పవిత్రమైన ఒక కార్యక్రమం. ఆ రోజు బల్ల మీద ఎక్కువ ఒక తెల్ల బట్టలు వేసిన తర్వాత ఈ రొట్టె గిన్నెలు పాత్ర పెట్టాలి. ప్రతిరోజు బల్ల మీద ఏదైనా క్లోత్ పెట్టిన ఉన్నాయి, అది కాదు నేను చెప్పింది. ఈరోజు అలాగే పవిత్రంగా చెయ్యండి. దేవుని చిత్త ప్రకారము మనం బ్రతకడానికి దేవుని ఇచ్చిన ప్రతి దేవుని ఆ వాక్యానుసారంగా మనం చెయ్యాలి. అది చేసినప్పుడు ఒక మంచి ఆత్మ సంతోషం, సమాధానము మనకు దొరికింది. అన్నిల కార్యక్రమం, ఈస్టర్, ఇప్పుడు పోయిన వారములు దసరా పండగ అందరూ ఆచరించారు. లోకములు ఉన్న పండగ క్రైస్తవుడికు అది ఉన్నాయా లేదా మనకు అది సంబంధమైన నాకు తెలియదు. ఇంకా వచ్చే నెలలో దీపావళి వచ్చినాయి. దీపావళి వచ్చినప్పుడు అందరి ఇంటిలో పొటాష్, క్రైస్తవుడి ఇంటిలో పొటాష్ బాంబు. దీపావళి పండగ అందరూ వెలుగుపెట్టు, కొద్దిమంది క్రైస్తవుడు వదిలిపెట్టు. అలాంటి కార్యం కాదు. బైబిల్ ఉన్నది పాటించండి. బైబిలే మనకు ఆధారం. బైబిల్ ప్రకారము మనకు న్యాయతీర్పు. ఈ సువార్త ప్రకారము మనకు న్యాయతీర్పు. ఆశీర్వాదము వాక్యానుసారంగా బ్రతికిన వారికి. అదికోసం ఈస్టరు మనకు సంబంధమైనది కాదు. ఇంకా కొన్ని మార్చిలు, ఏప్రిల్ వచ్చిన ఉన్నాయి. ఇంకా 2 నెలల తర్వాత క్రిస్మస్ వచ్చిన ఉన్నాయి. మీ ఇంట్లో స్టార్ పెట్టిన నక్షత్ర దేవుని అయిన కియోని మీ జ్ఞాపకం చేసుకోవడానికి మీ స్టార్ పెట్టింది. మీరు చిన్న గుడారము ఆకుదార పెట్టి ఏదే చిన్న చిన్న బొమ్మలు పెట్టిన వారు ఉన్నాయి క్రైస్తవుడు. కొన్ని మరియ తల్లి బొమ్మ, యేసు యోసేపు బొమ్మ, యేసు ప్రభు చిన్న ఒక బొమ్మ, అలాగిన ఎత్తు మేక అన్ని ముగ్గురు 2 దూదలు అన్ని పెట్టి 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 ఏదో ఇదన్నీ చేసినది అపవాది సంబంధమైనది. నక్షత్ర దేవుని అయిన కియోని జ్ఞాపకం చేయడానికి మనం చేసినది మనకు సంబంధమైనది కాదు. మనకు సంబంధమైనది వాక్యములు ఉన్నది. ఆయన జ్ఞాపకం చేయడానికి, ఆయన బలిమరణము జ్ఞాపకం చేయడానికి మనకు పవిత్రమైన కార్యక్రమం రొట్టె విరుపు. రొట్టె విరుపుకు 3-4 పేరున్నాయి. ప్రభురాత్రి భోజనము, ప్రభు వల్ల, రొట్టె విరుపు, అలాగనే పేరున్నాయి. అప్పుడు అది కొంతమంది రాత్రిలో చేయొచ్చు అని చెప్పినది. రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా చేయొచ్చు. రాత్రి ఒక్కటే చేయాలని చెప్పిన అది తప్పు. రాత్రి అర్ధరాత్రి ఒకటే. కొంతమంది సంవత్సరంలో ఒక్కసారి, అది చేయకూడదు. ఖచ్చితంగా నెలకి ఒక్కసారి అయినా ఉండాలి. ప్రతివారం చేయడానికి వీలుండి చేయొచ్చు. కొంతమంది చెప్పినది రొట్టె విరుపు చేసినప్పుడు పాదము కడగాలి,
శిష్యులు పాదం కడిగి యేసు ప్రభు చేసారు అది నిమిత్తం. అలాగే సంబరిస్త ఒకసారి పాదము కడిగి అది చేసిన వారుని అది ఏం అవసరం లేదు, అది ఒక ఆచారము, అలాగే చేయకూడదు. మీ పాదం ఇంకా ఒక వాళ్ళని కడగడానికి మీకు వీలున్నా ఎప్పుడైనా కడగవచ్చు, ఈ పాదం కడిగిన తర్వాత ఇది అది కాదు. అలాగే వాక్యములు రీదు తన తాను సిద్ధపరిచి మీకు చేయవచ్చు. అలాగిన మనకున్న పవిత్రమైన కార్యక్రమం ఇంకా ఏమీ మనం మర్చిపోకూడదు. దేవుని గొర్రెపిల్ల వివాహం సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన తాను సిద్ధపరిచును. ఆ విషయమే నేను చెప్పినది. ఆయన భార్య ఈ లోకము ఎలాగ తన తాను సిద్ధపరిచి అపవిత్రమైన కార్యము అన్నిలు ఆచారములు సంప్రదాయములు అన్నీ వదిలేసి ఎలాగున మనకు బ్రతుకొచ్చు, ఆ విషయమే నేను నేర్పించినది. మిగిలిన భాగము వచ్చే వారము నేను చెప్తా. ఇప్పుడు మీకు క్లాస్ ఉన్నవారు ఉన్నాయి, డ్యూటీకి వెళ్ళిన వారు ఉన్నాయి, ఉద్యోగంకి వెళ్ళిన వారు ఉన్నాయి, అలా ఉన్నవారు ఎందుకు మనం నేర్పించింది. ఈరోజు మనకు సాయంత్రం క్లాస్ ఉన్నాయి. పవిత్రమైన క్రమం, మన ఒక నిత్యమైన క్రైస్తవుడు, అదే పౌలు గారు చెప్పింది, నేను చావైతే నాకు లాభం. ఆ ధైర్యం ఒక నిజమైన క్రైస్తవు, అయ్యో మరణము చెప్పినా అందరికి భయమే, ఇలాంటి వాక్యాన్ని సారంగా ప్రతిగా మీకు భయకి ఏం అవసరం లేదు. ప్రైసలా అలాగిన ఒక పర్ఫెక్ట్గా దేవుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన తాను సిద్ధపరిచి, ఆయన భార్య పరిశుద్ధ సంఘం. పరిశుద్ధ సంఘం తన తను ఎలాగ సిద్ధపరిచాలి? దేవుని వాక్యానుసారంగా అనుదినము మనం కరెక్ట్ చేయాలి. అందుకే ఇప్పుడు జరిగిన ఇవన్నీ సంప్రదాయములు ఆధారములు ఆచారములు నేను కొద్దిగా చెప్పినది నేర్పించినది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం అందరినీ ఆశీర్వదించిన కాక. మరి ఇంతవరకు మనం చక్కటి వర్తమానం నిర్మించడం బట్టి విరిచిట గురించి, అలాగే అన్య మత ఆచార్యాలు పాటించకూడదని మనం వినింటున్నాం. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఆలోచించుక ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ సర్వాధికారమైన తండ్రి సర్వశక్తివంతుడైన ప్రభు, ఘనమైన అతి చేష్టమైన నామానికి వందనాలు తండ్రి. అయ్యా యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధిలో నాయన మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభా మీ బిడ్డలుగా చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీలో జీవిస్తున్న మేము తండ్రి ప్రభా లోకానుసారంగా తండ్రి జీవించకుండా దేవా ఏదో ఆచారక్రమంగా ప్రభా మేము ఉండకుండా నాయన ఈ యొక్క వాక్యానుసారంగా మేము జీవించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తం ఏమై ఉందో మీరు వాక్యం ద్వారా ఏమైతే చెప్తున్నారో తండ్రి వాటిని పాటించే వారిగా ప్రభా మమ్మల్ని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి తండ్రి జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మీ యొక్క పనిని మేము ఏది కూడా ప్రభా అయోగ్యంగా చేయకుండా తండ్రి ప్రభా మేము సరైన మార్గంలో వెళ్ళడానికి మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క రాకడ నిమిత్తమే ప్రభా మేము సిద్ధపడే వారికి ఉండడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అపవిత్రతను దూరపరచుకుని తండ్రి ఎటువంటి చెడు కార్యాలు మా జీవితాల్లో ఉండకుండా తండ్రి మీ వాక్యాన్ని బట్టి నైనా ప్రతి దినమునైనా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రతి దినం రూపాంతరం చెందుతూనైనా ప్రభు మారిన మనస్సు కలిగి ప్రభు మీ సన్నిధిలో ముందుకెళ్ళడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మాటల్ని విని తండ్రి మీ వాక్యాన్ని చదివి మీ వాక్యం ద్వారా తండ్రి మేము నడిచేవారిగా తండ్రి మన నడకలు సరి చేసుకునే వారిగా తండ్రి ప్రతి పనిని బట్టి ప్రభు మిమ్మల్ని హిమపరిచే వారిగా మేము ఉండడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది వరకు నాయన మిస్ అనేది మాతో ఉంచుకుంటూ మాట్లాడినందుకే నీకు వందనాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని బోధించిన పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యని తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి. ఇంకా అనేక విషయాలు ప్రభు మీ యొక్క సేవకుల ద్వారా మాతో మాట్లాడే ప్రభు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన కార్యాన్ని మీరు నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధియు ప్రభావము మనమందరికీ తోడునను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సాయంత్రం.